హాయ్ గైస్, వెల్కమ్ టు ఎన్ఆర్ క్రియేషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఫెస్టివ్స్లోని అల్ట్రా వాష్ మరియు అల్ట్రా మ్యాటిక్ గురించి ఈరోజు తెలుసుకుందాము. మీ బట్టలు కొన్న మురికిపోయి మీ బట్టలు తలతల మెరవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. అల్ట్రా మ్యాటిక్ అల్ట్రా వాష్ ఎంఆర్పి 375, డిపి వచ్చి 321 రూపీస్ అనేది మనకి పడుతుంది. అల్ట్రా మ్యాటిక్ కూడా బెస్ట్ డిటర్జెంట్ అయితే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఎంఆర్పి 160, డిపి వచ్చి 140 రూపీస్ పడుతుంది. బయట మనం ఎన్నో రకాల డిటర్జెంట్స్ అయితే చూస్తూ ఉంటాము బట్టలు వాష్ చేయడానికి. అవి యూజ్ చేయడం వల్ల మన బట్టలు అనేది కలర్ చేంజ్ అవ్వడం లేదంటే త్వరగా పాడవడం అనేది జరుగుతూ ఉంటాయి. బట్ మన వేస్టేజ్లోని డిటర్జెంట్స్ యూజ్ చేయడం వల్ల బట్టలు అనేది త్వరగా పాడవు మరియు కలర్ అనేది యథావిధిగా ఉంటుంది, చేంజ్ అయితే అవ్వదు. అల్ట్రా వాష్ ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, 500 ml. దీని నెట్ కంటెంట్ వచ్చి ఇది లిక్విడ్. వాషింగ్ మిషన్లో అయితే 10 ml యూజ్ చేయాలి, బకెట్లో అయితే 5 ml సరిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, ఎలా యూజ్ చేయాలి. దీని ఎంఆర్పి 375, డిపి వచ్చి 321 రూపీస్ అయితే మనకి పడుతుంది. ఇది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కాబట్టి మనకి వాషింగ్ మిషన్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది యూజ్ చేయడం వల్ల మీ హ్యాండ్స్ అనేది సేఫ్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి తెలుసు డిటర్జెంట్ యూజ్ చేయడం వల్ల వాళ్ళ హ్యాండ్స్ అనేది మండుతూ ఉంటుంది లేదంటే ఎలర్జీస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి డిటర్జెంట్స్ యూజ్ చేయడం వల్ల. దీన్ని యూజ్ చేయడం వల్ల మీ హ్యాండ్స్ అనేది సేఫ్టీ అండ్ మీ హ్యాండ్స్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మనకి ఆ క్యాప్ 10 ml, హాఫ్ క్యాప్ బకెట్కి సరిపోతుంది, ఫుల్ క్యాప్ వాషింగ్ మిషన్కి అయితే సరిపోతుంది. ఇదేంటంటే అల్ట్రా మ్యాటిక్, ఇది పౌడర్. సో బెనిఫిట్స్ అయితే ఇవి. మనకి ఇది విత్ ఆక్సిజన్ పౌడర్, సో దీని నెట్ కంటెంట్ వచ్చి మనకి 500 grams, అంటే 1/2 kg, 1/2 kg. దీన్ని వాషింగ్ మిషన్లో కూడా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది బ్యాక్ సైడ్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. ఇది ఆక్సిజన్ పవర్తో వస్తుంది కాబట్టి మీ బట్టలు అనేది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వవు. మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, బయట మార్కెట్లో ఎన్నో రకాల డిటర్జెంట్స్ అయితే ఉన్నవి, తక్కువ రేటుకి ఉన్నాయి. సో అవి యూజ్ చేయడం వల్ల మీ బట్టలు త్వరగా పాడవుతూ ఉంటాయి. అది మీరు ఏంటంటే డిటర్జెంట్ ప్రాబ్లం అయితే అనుకోరు, ఏదో క్లాత్ తక్కువ రకం క్లాత్ లేదంటే క్లాత్ ప్రాబ్లం వల్ల ఇలా అయిపోయింది అనుకుంటారు, కానీ దాని మెయిన్ రీజన్ డిటర్జెంట్స్ అనేవి. మంచి డిటర్జెంట్స్ యూజ్ చేస్తే మీ బట్టలు అనేది త్వరగా పడవకుండా ఉంటాయి, త్వరగా మురికి అనేది వదులుతుంది, కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మరి మన వెస్టేజ్లోని డిటర్జెంట్స్ గురించి నేను ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్ఆర్ క్రియేషన్.